ఆయనే అట్టడుగు వర్గం నుంచి వచ్చిన వ్యక్తి అయితేనేం అత్యున్నత పురస్కారం అందుకున్నాడు ఆయనే అనంతపురం జిల్లాకు చెందిన ప్రముఖ కవి అష్టావధాని ఆశావాది ప్రకాశరావు ఆశావాది ప్రకాశరావు ఇటీవల రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్నారు పెరవల్లి గ్రామంలో పుట్టి విద్యలో రాణించి అధ్యాపకులైన ఆయన తర్వాతి దశలో సాహిత్యంలో ఆదర్శంగా నిలిచి 60 పుస్తకాలు రచించారు ఈయన 22 పుస్తకాలు 44 వ్యాసాలు రచించారు రాష్ట్రంలో అనేక అవార్డులు పొందినప్పటికీ కేంద్రం నుంచి పొందలేదని వెలితి ఉండదని ఇప్పటికీ ఆ కోరిక తీరిందని అంటున్న పద్మశ్రీ అవార్డు గ్రహీత ఆశావాది ప్రకాశరావుతో మా ప్రతినిధి సాయి ప్రసాద్ ఫేస్ టు ఫేస్ ఇలా అంటే అందరూ కరువు కాటకాలే అంటుంటారు కానీ అనంతపురంలో కరువు కాదు కళలు సాహిత్యము సాహిత్యానికి ఇక్కడ కొదవలేదని నిరూపితమవుతోంది ఈ సందర్భంలోనే ఇప్పుడు అనంతపురం జిల్లాకు సంబంధించిన ఆశావాది ప్రకాశరావు గారికి పద్మశ్రీ అవార్డు లభించింది విద్యారంగానికి ఆయన చేసిన సేవల గురించి ఆయన మాటల్లోనే విందాం సార్ ఆశావాది ప్రకాశరావు మీకు ముందుగా అభినందనలు శుభాభినందనలు పద్మశ్రీ వచ్చినందుకు మీరు ఏ వయసు నుంచి ఈ దీనికి సేవలు చేస్తున్నారు అయ్యా నా 17వ సంవత్సరం నుంచి 60 ఏళ్లుగా నేను విద్య సాహిత్యం రెండు రంగాల్లోనూ కూడా కృషి చేస్తున్నా విద్యా విషయానికి వస్తే ఉద్యోగం నుండి పదవీ నివృత్తి చెందినప్పటికీ నా దగ్గరికి అనేకములైనటువంటి సందేహాలు తొలగించుకోవటానికి తమ రచనలను సరిదిద్దించుకోవటానికి ఈ ఫలానా అంశాన్ని విద్యార్థులకు బోధించేటప్పుడు ఏ అంశాలు జోడించి చెప్తే బాగుంటుంది అని తెలుసుకోవడానికి వస్తున్నారు కాబట్టి నేను విద్యారంగాన్ని కూడా ఇంతవరకు కొనసాగిస్తున్నట్టే వృత్తిరీత్యా 30 ఏళ్ళకు పైగా నేను కృషి చేసిన తర్వాత కూడాను నేను విద్యా విషయమైన కృషి చేస్తున్నాను ఇక సాహిత్య విషయానికి వస్తే నేను ఎక్కడ ఉద్యోగం చేస్తే అక్కడంతా కూడా ఏదో ఒక సాహిత్య సంస్థను స్థాపించడం ఆ సాహిత్య సంస్థ చేత స్థానికంగా ఉండేటువంటి అనేకులైన రచయితలను విమర్శకుల్ని పండితులను కవులను అవధానులను కూడగట్టుకొని వాళ్ళను ప్రోత్సహిస్తూ వచ్చాను కేవలం వాళ్ళ సహాయంతో కాకుండా నాకు నేనుగా ఆశావాది సాహితీ కుటుంబం అనే ఒక సంస్థ పెట్టి మా అమ్మ పేరిట మా నాన్న పేరిట నాకు గండపెండేరు సన్మానం చేసిన ఒక స్నేహితుడి పేరిట కూడాను ప్రతి 7 అవార్డులు ప్రదానం చేస్తూ వస్తున్నాను ముఖ్యంగా వైయక్తికమైనటువంటి కృషిని గురించి సేవలో భాగంగా ఈ 2 మాటలు చెప్పాను వైయక్తికమైన విషయానికి వస్తే నేను 17వ ఏట నుంచి సాహిత్యం రచనా వ్యాసంగం ప్రారంభించాను అప్పుడే నేను సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి చేత బాలకవి ఆశీస్సులు పొందిన మళ్ళా 60 ఏళ్ళు దాటిన తర్వాత ఇప్పుడు 77లో కోవిడ్ గారి ఈ రాష్ట్రపతి గారి చేత ఈ పురస్కారాన్ని పొందుతున్నా ఇక పూర్తి ఏమీ చేయలేని దశకు వచ్చిన దశలో ఈ అవార్డు వచ్చింది అది ముందే వచ్చి ఉంటే ఇంకా నేను మేల్కొని మరికొన్ని రచనలు చేసేవాడిని ఇప్పుడు రచనలు చేసే శక్తి కానీ వాటి కోసమై తిరిగే బలం కానీసే లేదు 60 ఏళ్ల ప్రస్థానంలో ఒక రాష్ట్రపతి చేత ప్రారంభపడి ఇంకొక రాష్ట్రపతి చేత భర్తవాక్యం మాందీ వాక్యం సరివపల్లి వారు భర్తవాక్యం కోవిడ్ గారు ఇచ్చినట్టే అయ్యింది ఆ తృప్తి అయితే ఉంది నాలో అంటే నేను సాధించిన ప్రగతి ఔన్నత్యాలు ఏది కూడాను ఒక ఇష్టం వచ్చినట్టుగా కాకుండా ఒక క్రమగతిలో ఎదుగుతూ వచ్చాను దానికి సాక్ష్యంగా ఈ ఘట్టాలు నిలుస్తున్నాయి చిరుగా చెప్పండి సార్ ఇప్పుడు అవార్డు తీసుకున్నారు ఫ్యూచర్లో మీ శేష జీవితంలో ఇంకా ఈ సాహిత్య రంగానికి ఏం చేయాలనుకుంటున్నారు మీ భవిష్యత్తులో ఏం ప్రణాళిక ఇంకా ఇప్పుడదే చెప్పాను కదా ఇంకా భవిష్యత్తు ఏం చేయడానికి వీలైన దశలో అవార్డు వచ్చింది అయితే నా జీవిత చరిత్ర నా జ్ఞాపకాలు రాద్దామి అనే ఒక ఆలోచన ఉంది నాకు రొమటాయిడ్ ఆర్థరైటిస్ అనారోగ్య కారణంగా చెయ్యి ఆడదు కళ్ళు సరిగ్గా కనిపించవు ఈ రుగ్మతలు ఉన్నాయి అయినప్పటికీ రాద్దామని ఒక ఆలోచన అయితే ఉంది ఈ ఆలోచనలో నేను గట్టిగా నిలబడ్డానికి ఇప్పుడు నాకు 20 ఏళ్ళుగా నా 20 కాదు అనుకోండి 15-16 ఏళ్ళుగా నా భార్య పిల్లల మీద ఆధారపడ్డా వాళ్ళను బలవంతం చేసి నా మార్గంలోకి తిప్పడము భావ్యం కాదనుకుంటూ నా అంతగానే పోరాడుకుంటూ వస్తున్నా అయినా పిల్లలు యథాశక్తి వాళ్ళ సహకారం యథాశక్తి అందించారు ఆ శక్తి చేత నేను సంపూర్ణ తృప్తిని కాదు కానీ
అట్లే కష్టపడుతూ నన్ను నేను నిలబెట్టుకుంటూ వచ్చిన ఆ స్థానాన్ని నేను నిలబెట్టుకోవడంలో నేను చాలా కష్టపడ్డా. తన 17వ ఏటనే అప్పటి రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి చేత బాలకవిగా గుర్తింపబడి గౌరవించబడి ఇప్పుడు ఇప్పటి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారి చేత పద్మశ్రీ అవార్డు అందుకోవడం చాలా సంతోషంగా ఉందని ఆశావాది ప్రకాష్ రావు గారు అంటున్నారు. అయితే తన శేష జీవితంలో ఇంకా కళలు సాహిత్యం పట్ల ఇంకా ఎంతో విశేష కృషి చేస్తాను, కానీ తన ఆత్మకథను రాసుకోవాలనే కోరిక ఆశావాది ప్రకాష్ రావు గారికి భవిష్యత్తులో తీరాలని ఆశిద్దాం. కెమెరామెన్ సాగర్తో సాయి ప్రసాద్, రాజ్ న్యూస్, అనంతపురం.